హలో అండి. హలో. లాస్ట్ ఇయర్ మిమ్మల్ని కలిసినప్పుడు ఒక బ్రదర్లా ట్రీట్ చేశాను, ఇప్పుడు ఒక సిస్టర్లా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో అసలు ఏం జరిగింది అంటే జబర్దస్త్లో రెమ్యునరేషన్ తక్కువైపోయిందా, లేదంటే బయట షోస్లో రెమ్యునరేషన్ తక్కువైపోయిందా, లేడీ గెటప్లో ఉంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి కంప్లీట్గా లేడీగా మారిపోయారా, ఏంటి రీజన్ ఏంటి అసలు? ఏదో డబ్బులు వస్తున్నాయని, లేకపోతే ఇంకెవరో ఇంకేదో అన్నారని, లేడీ గెటప్లో అందంగా ఉన్నామని చెప్పేసి ఎవరు లేడీ గెటప్లో అంటే ఒక లేడీ గెటప్ వేస్తూ లేడీలా మారిపోవటం కానీ నో ఛాన్స్ అండి. ఎందుకంటే ఒక అబ్బాయి అనేవాడు ఎవరైనా లేడీ గెటప్ వేస్తే సో తను కంటిన్యూ చేసేది లేడీ గెటప్ అనే అంటారు, కానీ సో టోటల్గా జెండర్ చేంజ్ చేసుకోడు కామన్గా చెప్పాలంటే. సో ఎప్పుడైతే బై బర్త్ ఫీలింగ్స్ ఉంటాయో సో తను మాత్రమే చేంజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అంతేగాని ఏదో డబ్బులు వస్తున్నాయి కదా, లేకపోతే వేరే షోస్లో ఎక్కువ వస్తున్నాయి కదా, ఈ షోస్లో తక్కువ ఉంది అలా అనుకుంటే నేను చేంజ్ అయిన తర్వాత ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ షోస్ రైట్ నౌ. ఎందుకు మన డబ్బులు ఏమైనా తక్కువ అయినాయా, అంటే లైక్ డబ్బులు ఏమైనా ఎక్కువ వచ్చేస్తున్నాయి అని అదేం లేదు కదా. సో అది నాకు చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్ ఉన్నాయి, నేను చేంజ్ అయ్యాను. జనరల్గా నేను అలా అడగడానికి రీజన్ ఏంటంటే బయట అదే అనుకుంటారు, అవును లేడీ గెటప్లో ఉన్నాడు అంటే లేడీగా ఉంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి థాట్లోనే ఉంటారు. అవును. సో అందుకే నేను అలా అడగాల్సి వచ్చింది. అవును, మీరే కాదండి, చాలా మంది బయట వాళ్ళకి ఈవెన్ దిస్ ఈజ్ మై ఫస్ట్ షో ఆఫ్టర్ లేడీగా మారిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం అనమాట నేను కెమెరా ముందుకు రావటం. ఈవెన్ ఈ 3-4 మంత్స్ నేను ఎప్పుడు ఐ గాట్ మెనీ ఆఫర్స్ ఇన్ 3 మంత్స్, బట్ నేను మాత్రం ఇప్పుడు దేనికి అంటే అంత ధైర్యం చేయలేదనమాట నేను ముందుకు వెళ్ళటానికి. ఎందుకంటే జనాలు ఇప్పటి వరకు నన్ను ఒక సాయితేజగానే చూశారు. రైట్ నో ప్రియాంక సింగ్ చూడాలంటే చాలా మంది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక టెన్షన్, బికాజ్ నా ఫ్యామిలీకి తెలియదు, లైక్ మా ఫాదర్కి తెలియదు, బట్ నా ఫ్యామిలీలో అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. సో అందుకని అని చెప్పేసి లైక్ మా బ్రదర్స్కి గట్రా ఎవరికి తెలియదు. సో ఎప్పటికైనా తెలియాల్సిందే ఇది, నేను దాచుకుంటే దాగే విషయం అయితే కాదు. సో అందుకని ఈరోజు నేను ముందుకు వచ్చానో చెప్తున్నాను. సో అంతేకాని డబ్బు కోసం అయితే మాత్రం నేను ఎప్పుడు చేంజ్ అవ్వలేదండి, అసలు నాకు ఆ థాట్ కూడా లేదు. ఓకే, మీరు ఇందాక అంటే చిన్నప్పటి నుంచి ఉండే పెరిగిన విధానం బట్టి ఉంటుంది అని చెప్పేసి ఇందాక అన్నారు, మీకు ఏ స్టేజ్లో తెలిసింది? 5 ఇయర్స్ ఓల్డ్లో తెలిసిపోయింది నాకు. 5 ఇయర్స్ నుంచే ఫీలింగ్స్ ఉన్నాయి. లైక్ మా సిస్టర్ ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను తను తన డ్రెస్లు వేసుకోవటం, ఇంట్లో ఎవరు లేనప్పుడు నేను అద్దం ముందుకు వెళ్ళి మేకప్ అవటం, సో చాలా ఉన్నాయి అనమాట. అంటే మీకు 5 ఇయర్స్ ఉన్నప్పుడా? నాకు 5 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఆ ఫీలింగ్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా. యా, స్కూల్ డేస్ లో కూడా ఉన్నాయి అండ్ నా కాలేజ్ డేస్ లో కూడా ఉన్నాయి. నేను షూట్ చేసేటప్పుడు ఉన్నాయి, నేను ఆర్టిస్ట్ అవ్వక ముందు ఉన్నాయి, ఆర్టిస్ట్ అయిన తర్వాత ఉన్నాయి. సో కొంత వేసిన తర్వాత నేను అమ్మాయిలా ఉండాలి అనుకున్నాను, సో ఉంటున్నాను అంతే. ఓకే, స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ మరి ఆ టైంలో ఎవరు మీకు ఏం చెప్పలేదా, అంటే ఫీలింగ్స్ బయటపడేలాగా ఇప్పుడు ఎవరి ముందు బిహేవ్ చేయలేదు అసలు? నో, నేను చేయలేదు, బికాజ్ అప్పుడు చాలా భయం నాకు. అంటే మా నాన్నగారికి ఒక మంచి పేరు ఉందన్నమాట మా ఊర్లో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కానీ, సింగర్ అంటే సో అందరికీ తెలుసు అన్నమాట. సో ఆ భయంతో నేను ఎప్పుడు ఎవరికి ఓపెన్ అవ్వలేదు. ఈవెన్ ఇంట్లో కూడా ఎవరు లేనప్పుడు నాకు నచ్చినట్లు నేను ఉన్నానేమో కానీ నా ఫ్యామిలీ ముందు కూడా నేను ఎప్పుడు అలా ఓపెన్గా ఉండలేదు అనమాట. సమ్ టైమ్స్ వాళ్ళకి తెలిసినా సరే బాధపడతారేమో అని చెప్పేసి నేను చెప్పలేదు. సో నాలో నేనే చాలాసార్లు ఎన్నో నాకు తెలిసి ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటే 300 రోజులు నేను నేర్చిన రోజులే ఉంటాయి అనమాట, లైక్ ఎందుకు నేను ఇలా ఉన్నాను అని. సో ఇప్పుడు ఓకేనా మీకు? నాట్ వెల్ అంటే అంత ష్యూర్గా అయితే నేను లేను, బికాజ్ బయటికి రాలేకపోతున్నాను అండ్ అదే నేను అనుకున్నదంటే అన్నీ జరగలేదు, కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేదు అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. మనం అన్నిటికీ మనం అన్ని లైక్ నేను ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్ప, నేను ఒకటి అనుకున్నాను అది జరిగింది, బట్ మిగతావి అటు ఇటు అయితే మాత్రం ఏం జరగలేదు అనమాట. సో నేను వెయిట్ చేస్తున్నాను ఏం జరుగుతుందా అనేది, బట్ ప్రతి ఒక్కరోజు ఒక లెసన్ నేర్చుకుంటున్నాను నేను నా లైఫ్లో. లైక్ ఈ 4 నెలల్లోనే లైక్ చావు దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ బ్రతికాను చాలా వరకు, అంటే అన్నీ నేర్చుకున్నాను ఈ 4 మంత్స్లోనే. ఇక మీదకి నేను ఎలా అయినా బ్రతుకుతాను అన్న ఒక నమ్మకం అయితే నాకు వచ్చేసింది అనమాట. చావు దగ్గరికి వెళ్ళాను అన్నారు కాబట్టి అడుగుతున్నాను, సో ఆ స్టేజ్ వరకు వెళ్ళడానికి రీజన్? రీసెంట్లీ నాకు ఆఫ్టర్ మై జెండర్ చేంజ్ నా ఐ గట్ ఆర్థరైటిస్. ఓకే, నాకు ఆర్థరైటిస్ వచ్చేసిందండి. సో దానికి నేను ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్ పేరు చెప్పాను, చాలా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను. వేలకు వేలు పోసా, లైక్ 80,000-90,000 దాకా నేను వేస్ట్ చేశాను. కానీ 94% నాకు వచ్చింది అంటే అప్పుడు చెప్పారు నీకు ఆర్థరైటిస్ ఉందమ్మా అని.
ఆ క్షణాల్లో నేను ఏం చేస్తాను, ఎటు వెళ్తాను నేను ఒక్కడే? ఆ టైంలో కానీ నా చుట్టూ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఒక నలుగురు కానీ లేకపోయింటే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. మేబీ లైక్ మా జబర్దస్త్ ఫ్రెండ్సే ఉన్నారు ఇద్దరు లేడీ గెటప్ వాళ్ళు, చిన్న సాయి అండ్ హరి, నా పర్సనల్ ఫ్రెండ్స్ సిద్ధు సాయి. వీళ్ళు కానీ లేకపోయింటే ఈ పార్టీకి నేను అసలు లేకపోయింది. లైక్ ఎలా అంటే నాకు బెడ్ మీద ఇంకా నేను నాకు వేరే సోర్స్ లేదు, నా అంతటి నేను లేవలేకపోతున్నాను, నాకు బోన్స్ బెండ్ అయిపోతున్నాయి అంతవరకు వచ్చేసింది. నాకు ఎవరుంటారు ఆ టైంలో? ఈవెన్ మన ఇష్టపడే వాళ్ళే ఉంటారు, మన బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు కూడా మన దగ్గరికి రారన్నమాట. సో నాకు అప్పుడే అర్థమైంది ఎవరంటే ఏంటో అన్నది. మీ పేరెంట్స్కి కూడా ఎప్పుడు చెప్పుకోలేదండి ఇవన్నీ? పేరెంట్స్కి హెల్త్ బాగాలేదని చెప్పాను, కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అయితే మాత్రం నేను ఎప్పుడు చెప్పుకోలేదు, బికాస్ దే ఆర్ ఓల్డ్ పీపుల్స్ అన్నమాట. ఇప్పుడు ఈ షో ద్వారా బయటికి వెళ్ళిపోతుంది విషయం అంతా, సో దానికి కూడా సిద్ధపడి వచ్చారు మీరు? అవును. తెలిసిన తర్వాత మీరు ఓల్డ్ అంటున్నారు కదా, ఇది తెలిసిన తర్వాత వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం కదా. ఐ హోప్ నేను అర్థం చేసుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకోకపోతే ఇంక అందరి లైఫ్లో జరిగినట్టే నా లైఫ్లోనే జరుగుతుంది. ఇవన్నీ ముందే తెలుసు కాబట్టి మీరు జబర్దస్త్లోనే ఎంటర్ అయ్యారు ఆల్రెడీ. జబర్దస్త్ షో నుంచి సడన్గా మీరు ఎందుకు కనిపించట్లేదు అని కూడా కొంతమంది క్వశ్చన్ చేశారు. మీకు మీరే బయటకు వచ్చారా జబర్దస్త్ నుంచి, లేదంటే నితిన్ భరత్ గారు ఎవరైతే ఉన్నారు అంటే జబర్దస్త్ షో డైరెక్టర్స్, వాళ్ళు మీకు కన్విన్స్ చేసి బయటికి పంపించారా? అలా ఏం జరగలేదండి నాకు. వాళ్ళు వాళ్ళు కన్విన్స్ చేసి నన్ను ఏం పంపించేయలేదు. సో ఇప్పటికీ నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పటికీ వాళ్ళు నాకు టచ్లోనే ఉన్నారు. నేనేమనుకుంటున్నానంటే ఐ వాంట్ బి హెచ్ లైక్ నేను పూర్తిగా అల్లుకు వచ్చిన తర్వాత నేనే బయటకు వద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. అంతేగాని వాళ్ళు ఏమి అసలు నేను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేలోపు నా హెల్త్ అసలు బాగాలేదన్నమాట. లేచి నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. సో బికాజ్ ఆర్థరైటిస్ అని చెప్పాను కదా, సో అందువల్ల అనమాట. సో ఇప్పుడు నేను నడుస్తున్నాను స్టిల్ రైట్ నౌ. ఇప్పటికీ నా హెల్త్ ఇస్ నాట్ ఫెయిల్ అనమాట. మళ్ళీ ఎప్పుడైతే నా హెల్త్ బాగవుతుంది అంటే లైక్ నేను ఒక 1 వీక్ అయినా కంటిన్యూగా నడిచి లేచి నడవగలను, స్టాండర్డ్గా ఉండగలను అనుకునే టైంలో నేను మళ్ళీ షూస్ అన్ని స్టార్ట్ చేస్తాను. షూస్ అన్ని స్టార్ట్ చేస్తారు. సడన్గా జబర్దస్త్ నుంచి మీరు రిమూవ్ అవ్వడానికి కారణం ఏంటి అసలు? అదే చెప్తున్నాను కదా, నా హెల్త్ బాగాలేదు అండ్ చేంజ్ అవటం లైక్ ఇలా ఇలా ఇవే రీజన్స్ అనమాట. అంతేగాని అంతకు మించి ఇంకేం లేవు. అదే మీరు అన్నట్లేదా షోస్లో ఏవో డబ్బులు వస్తున్నాయని అదని అదంతా కాదు. ఓకే, మీ చేంజింగ్ అంతా ఎప్పుడు జరిగిందండి, అసలు ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరిగింది? అయిపోయిందండి, 6 మంత్స్ అయిపోయింది. 6 మంత్స్ అయిపోయింది. బయట రెగ్యులర్గా ఒక టాక్ ఉంటుంది, అదేంటంటే లేడీ గెటప్ వాళ్ళకి అంటే జబర్దస్తులు చేసే వాళ్ళందరి మీద వాళ్ళు తేడా తేడాగా ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇవాళ మీరు అది కన్ఫర్మ్ అయ్యేలా చేశారు, వాళ్ళ మీద మీ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత మీ ఎఫెక్ట్ వాళ్ళ మీద చాలా ఉంటుంది. మీరు ఎప్పుడూ ఆలోచించలేదు అసలు వాళ్ళ గురించి అయినా కానీ, అంటే మీకు ఎప్పుడు ఆ చిన్న థాట్ కూడా రాలేదా? అంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది ఉంటుంది ఓకే, కానీ వాళ్ళ మీద ఆ షోలో ఎవరైతే ఉంటారు లేడీ గెటప్ వాళ్ళు, వాళ్ళ మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది. మన చేతుకున్న 5,000 సరిగ్గా ఉండో, ఇంక వాళ్ళందరి గురించి నేను ఎలా చెప్తానండి? అంటే వాళ్ళ నా ఫీలింగ్స్ ఏంటో నాకు తెలుసు. సో నేను చేంజ్ అయ్యానంటే ఒక అర్థం ఉంటుంది. సో నా వాళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అనమాట, లైక్ లేడీ గెటప్స్ అన్నీ. సో వాళ్ళ గురించి నేను ఎలా డిసైడ్ చేస్తాను అంటే వాళ్ళు అదా అది కాదా అన్నది. సో వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు ఇది, బట్ వాళ్ళైతే అలా కాదు, అందరూ జెన్యున్ పీపుల్స్. సో వాళ్ళ గురించి అయితే నేను ఇంకేం చెప్పలేను. వాళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్, ఇప్పటికీ నాతో చాలామంది టచ్లో ఉన్నారు. ఈవెన్ నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా వినోద్ అండ్ శాంతి వచ్చి నాకు పలకరించి మరీ వెళ్ళారనమాట. సో వాళ్ళకి అలా ఏం లేదు, నాకు చాలా వరకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు. సాయి మేమున్నాం నీకు, సో యూ డోంట్ వరీ, నో బ్యాడ్ గేమ్ ఫీల్ అవ్వద్దు, నీకు ఎప్పుడే హెల్ప్ కావాలన్నా సరే మేము ఉంటాం. మీరు జబర్దస్త్ నుంచి రాకముందే తెలిసిందే ఇవన్నీ వాళ్ళకి, మీ గురించి తెలిసే వాళ్ళకి? మేమని మీరు లేడీగా మారుతారనే విషయం వాళ్ళకి నేను ఎవరితో చెప్పుకోలేదండి. అసలు నేను నాకు నాకున్నాయి ఆ ఫీలింగ్స్, నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి, నాకు తెలుసు ఉన్నాయని. తర్వాత నేను మారుతానని కూడా నేను అనుకోలేదు అసలు. ఏదో ఉంటే ఇలా వెళ్ళిపోదాము అంటే కొంత ఇది అయిన తర్వాత నేను ఫ్యామిలీతో చెప్పుకుందాం అనుకున్నాను, బట్ ఏజ్ ప్రభావం వల్ల చెప్పాల్సి వచ్చింది. లైక్ అది అంతా అనుకోకుండా దేవుడు రాత అన్నమాట. సో నా చేతుల్లో కూడా ఏమీ లేకపోయింది. మీరు అబ్బాయిగా ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ అమ్మాయిగా మారినప్పుడు మీలో ఎలాంటి చేంజెస్ చూసేవాళ్ళు? ఎందుకంటే మీకు ఆ రెండు ఫీలింగ్స్ తెలుసు, మీరు అబ్బాయిగా ఉన్నప్పుడు కూడా తెలుసు. ఎంతమంది ప్రపోజ్ చేస్తుంటారు జనరల్గా అడుగుతున్నాను, ఎందుకంటే ప్రీవియస్ ఇంటర్వ్యూ నేనే తీసుకున్నాను మీది. సో అప్పుడు కూడా చెప్పారు ఇలా ప్రపోజల్స్ వచ్చాయని చెప్పేసి. అమ్మాయిగా మారిన తర్వాత ఎన్ని వచ్చాయి?
అబ్బాయిగా ఉన్నప్పుడు యాక్చువల్లీ అబ్బాయిగా ఉండేటప్పుడు సో మెనీ ప్రపోజల్స్ అన్నమాట. సో అమ్మాయిల తరపు నుంచి వచ్చేవి, నేను అమ్మాయి అమ్మాయి అని ఎవరికి ఎందుకు అలా అనుకుంటారు కానీ, బట్ చాలా మంది అబ్బాయిల తరపు నుంచి ప్రపోజల్స్ వచ్చాయి. బట్ నేను అది అప్పుడు పెద్దగా కేర్ చేయలేదు, అంటే నాకు తెలియలేదు అనమాట లైక్ ఎలా అంటే ఎలా చెప్పాలి, అమ్మాయిల తరపు నుంచి వస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ అబౌట్ ఫీమేల్స్ అనమాట. సో నేను లైట్ తీసుకున్నా, పట్టించుకోలేదు తీసుకున్నా. అలాగే అబ్బాయిలు ఏదో పట్టించేసుకొని ఓ ప్యార్ మొహబత్ అదేం లేదండి, ఏం లేదు, జస్ట్ వచ్చాయంటే జస్ట్ ఫన్నీగా తీసుకున్నా అన్ని, కానీ ఐ డోంట్ టేక్ సీరియస్ ఎనీథింగ్. ఓకే, అబ్బాయిగా ఉన్నప్పుడు అయితే ఎవరిని లవ్ చేయలేదు అసలు? లేదు లేదు. హాఫ్ హాఫ్ చెప్తున్నారు, కంప్లీట్ గా చెప్పండి, 100% చెప్పండి మీరు. నో, సీరియస్లీ నో. లైక్ ఫీలింగ్స్ ఉంటే లైక్ నేను అబ్బాయినే ఒకప్పుడు ఒప్పుకుంటాను, బట్ అబ్బాయినే అయినా సరే ఐ హ్యావ్ ఎ ఫీలింగ్, ఫీమేల్ ఫీలింగ్స్ ఓన్లీ, రైట్? సో అలా ఏమైనా ఉంటే ఉన్నాయేమో, కానీ నేను అబ్బాయిని అది ఇది అని చెప్పేసి బిల్డప్ కొట్టుకొని నేను అమ్మాయిల దగ్గరికి వెళ్ళిపోయి అమ్మాయిని ప్రపోజల్ చేసేసి అదేం లేదండి. ఓకే, మీకు ఎక్కువగా ఫీమేల్ ఫీలింగ్స్ ఉండేవి కాబట్టి అడుగుతున్నాను, మీకు క్రష్ ఎవరి మీద ఉండేది అసలు? అంటే అంటే మీకు ఉంటే ఉంటుంది కదా, అంటే జనరల్గా అడుగుతున్నాను, మీ మీద బయట అంతకుముందు నుంచే రూమర్స్ అవి యూట్యూబ్లో ఏదో రాశారు, అంటే సాయి తేజాకి ఎవరితోనో ముడిపెట్టి రాసేవాళ్ళు కదా, అలాంటి? లేదు, నాకు అలాంటి క్రష్ ఏం లేదు. అంటే ఎవరి మీద లేదు, ఉన్న కెమెరా ముందు చెప్పుకుంటే ఇంట్లో చెప్పు తీస్తూ పెడతారు. సో నాకు అలాంటిది ఏం లేదు. పర్సనల్ క్రష్ అంటే ఏదో సమ్టైమ్స్ సమ్ టైం, అంటే ఏదో ఒక టైంలో వస్తాయేమో కానీ ఎవరికి రాదండి. మీకు ఉండదా క్రష్ ఎవరి మీదను? మీ ఫస్ట్ క్రష్ ఎవరి మీద ఒకసారి మీరు చెప్పండి. నాకంటే శ్రీదేవి అండి. నేనాలి కానీ నేనే బోని కప్పురే చెప్తాం, అదేం లేదు. రణవీర్ సింగ్. రణవీర్ సింగ్ అంతే. ఓకే, మీరు నాకు సర్టన్ టైంలో చెప్పారు మీరు బాయ్గా ఉన్నప్పుడే, అంటే చాలామంది మిమ్మల్ని సింగిల్ నైట్కి అడిగారని, లేదంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారని చెప్పేసి, సింపుల్గా చెప్పాలంటే మీ టూ కాన్సెప్ట్ ఒకటి రన్ అవుతుంది బయట. సో అలాంటిది, సో దీన్ని క్యాస్టింగ్ కౌస్తో ముడిపెట్టడంలో కానీ జనరల్గా అడుగుతున్నాను, మీరు అమ్మాయి అని తెలిసిన తర్వాత ఎవరన్నా అలా మీతో బిహేవ్ చేయటం కానీ అలా అప్రోచ్ అవ్వడం కానీ జరిగిందా? లేదండి, ఎందుకంటే ఎవరికి తెలియదు అసలు నేను ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, ఎలా ఉన్నాను అనేది ఎవరికి తెలియదు ఇప్పటి వరకును. సో అదే ఇప్పుడే చెప్పాను కదా, దిస్ ఈజ్ మై ఫస్ట్ షో అనమాట. సో ఇప్పటి వరకు నేను ఎవరికి ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను రావటం, మళ్ళీ అంటే ఆఫ్టర్ మై చేంజ్ ఇదే కెమెరా ముందుకు నేను రావటం అనమాట. సో ఇప్పటి వరకు నాకు ఎవరు అలా అప్రోచ్ అవ్వలేదు. సో అలా అనుకోవటం కూడా చాలా తప్పు. ఒకప్పుడు ఏమో లైక్ ఎవరికైనా సరే గెటప్లో చూస్తే, అందమైన అమ్మాయి చూస్తే మీకన్నా క్రష్ వస్తుంది, ఎవరికన్నా క్రష్ వస్తుంది, ఇంక వాట్ ఎవర్ ఎవరికైనా సరే వస్తుంది. బహుశా నన్ను అలా గెటప్లో చూసి ఇష్టపడే వాళ్ళు ఏమైనా ఉంటే నేను చెప్పలేనేమో, కానీ ప్రత్యేకించి పర్సనల్గా అయితే నాకు అప్రోచ్ అయింది చాలా తక్కువ. అప్రోచ్ అయినా ఏం చేసుకుంటా, ఇంటూ కొట్టడం తప్ప. సో అటువంటిది ఏం లేదు. జనరల్గా ఒక మేల్ ఫీమేల్ అయిన తర్వాత చిన్న చూపు చూస్తారు, ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత మీ మీద అలాంటిదే ఎక్కువ ఉంటుంది, అంటే కొంతమంది వెంటనే డైజెస్ట్ చేసుకోలేరు, ఇతనికి ఏం వచ్చింది, అబ్బాయిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు కదా. నేను మీకు ఒక క్వశ్చన్ అడిగాను ఇందాక, అంటే షోస్లో కానీ లేదంటే లేడీగా మారితే డబ్బులు ఎక్కువైపోతాయి, ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే థాట్ తోటి ఇవన్నీ చేసుకుని ఉంటాడు అని చెప్పేసి అనుకుంటారు, దానికి మీరే ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అలా అని ఏముండదు, మెయిల్ టు ఫీమేల్ చేంజ్ అవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. భగవంతుడు పుట్టించేది ఒకలాగా, ఫీలింగ్స్ ఇచ్చేది ఒకలా అనమాట. సో దాన్ని ఆయనే చేంజ్, నేను దీని గురించి చాలా హాస్పిటల్స్ తిరిగాను అనమాట. సో నేను మళ్ళీ నాకు చాలా మంది సైకియాట్రిస్ట్ దగ్గరికి కూడా నేను వెళ్ళి అప్రోచ్ అయ్యాను అనమాట. సో పర్సనల్గా అనమాట, సో ఇది ఇప్పటివరకు ఎవరికీ చెప్పుకోలేదు, ఫస్ట్ టైం మీరు చెప్తున్నాను. బికాజ్ ఎందుకంటే సొసైటీలో మనకంటూ ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు లైక్ అందరిలాగా ఎలా పడితే అలా మాట్లాడిపించుకోవటం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే నేనే స్ట్రైట్ ఫార్వర్డ్, నేనే ఎవరికైనా ఏదైనా కొంచెం దీనిగా ఉంటే నేనే మొహం మీద అనే టైప్. రేపు పొద్దున వాళ్ళు నన్ను అనరా, ఆ భయం నాకు ఎక్కువ ఉండేది అనమాట. సో అప్పుడే నేను అనుకున్నా ఏదైనా చేయాలి అని, నేను చాలా కొంచెం భయం ఎక్కువ నాకు. సో నేను చాలాసార్లు ఆలోచించాను, ఇలా అవుతున్నాను కదా ఏంటి అసలు, నాకు ఇలా ఉండాలని లేదు కానీ ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఏజ్ పెరిగే కొద్దీను ఏంటి అసలు
నాకేం చేయాలో కూడా ఏం తోచని పరిస్థితి అనమాట. నాలో నేనే అసలు చాలాసార్లు ఏడ్చాను, ఎందుకు నాకు ఇలా అవుతుంది, ఏంటి అసలు ఇదేంటి, బికాస్ ఎందుకంటే ఐ కాంట్ మ్యారీ ఎనీవన్, నేను ఎవరిని పెళ్ళి చేసుకోలేను, ఎవరితో హ్యాపీగా ఉండలేను. అలా అని ఒకవేళ ఫీల్ నన్ను ఏదో అనుకొని నాకు పెళ్లి చేసేసినా సరే నా పెళ్ళని రేపు వద్దును ఇంకొకటి దగ్గర పడుకోబెట్టుకోవాల్సి వస్తుంది. అది ఓపెన్గా చెప్పుకుంటున్నాను, ఇంత చెప్పుకునేది రేపు ఆ విషయం నేను చెప్పుకోలేను, చెప్పుకోలేను ఏంటి. సో నాకు అలాంటి చీప్ ట్రిక్స్, చీప్ మెంటాలిటీస్ నాకు ఇష్టం లేదనమాట. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫీలింగ్స్ లేవు, సో దాన్ని ఎన్నాళ్ళని నేను కంట్రోల్ చేసుకుంటాను. ఆల్రెడీ రైట్ నౌ ఐ మీన్ 22. సో ఇంకా ఎన్నాళ్ళు, ఏదో ఒకరోజు తెలియాల్సిందే. అంతే, అలా అని నేను చేంజ్ అయ్యాను కానీ ఏదో డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయని, లేకపోతే ఇంకేదో ఇంకేదో కాదండి. ఈ ఫీలింగ్స్ అనేవి కూడా ఒక 4 to 5 years నుంచే మనకు తెలిసిపోతుంది. సో నాకు తెలిసి నేను ఒక 15 years నుంచి నేను ఫేస్ చేస్తూనే ఉన్నాను ఈ ప్రాబ్లమ్ని. లైక్ ఎలా అంటే ఎవ్రీడే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా షూట్స్కి వెళ్ళేటప్పుడు కానీ, నేను ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు కానీ, ప్రతి ఒక్క క్షణం నేను భయపడుతూనే మాట్లాడాను, భయపడుతూనే నడిచాను, భయపడుతూనే. ఎందుకంటే మాట్లాడేటప్పుడు మనకు ఫీలింగ్స్ ఉండేటప్పుడు మనం చేసేది క్యాట్వాకే చేస్తాం కానీ ఏదో సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నట్టు అలా అలా వర్క్ చేయటం నాకు రాదనమాట. ఐ కాంట్ యాక్ట్ ఇన్ రియల్ లైఫ్. సో నేను కానీ చేయక తప్పలేదనమాట. ఎంత ఎన్ని రోజులైనా నటిస్తాను నేను నా ఫ్యామిలీ దగ్గర కానీ బయట సమాజంలో కానీ, ఎందుకంటే ఒక్క దగ్గర కాకపోతే ఒక దగ్గరైనా వాళ్ళు అనేస్తారు మొహం మీదే. లైక్ ఇలా ఇలా చేతులు తిప్పిన సరే తేడా గడరా అదిరా ఇదిరా గే గడరా అది ఇది అంటారు. సో అలా ఉండే కంటే, అలా మాట్లాడే కంటే ఇలా నేను టోటల్గా ఉండి ఇలా నన్ను ఏదనుకునే సరే ఐ డోంట్ కేర్, నేను పట్టించుకొని, ఎందుకంటే ఐ నో వాట్ మై సెల్ఫ్, నాకు తెలుసు నా సెల్ఫ్ అంటే ఏంటో, నా సొంత విషయాలు నాకు తెలుసు. సో వాళ్ళకి వీళ్ళకి బ్రతిమలాడుకొని ఇది చేసుకోవాల్సిన అవసరం నాకు లేదన్నమాట. సో ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను నా సమస్యని. ఇప్పుడు మనకు ఆకలిస్తే మనం తింటాం కానీ పక్కోడుకి మనం పెట్టాం కదా. సో అలానే అన్నమాట, లైక్ నేను ఏదేదో అహంకారంతోనో పొగరతోనో నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈ 4 months ప్రతి ఒక్క క్షణం నాకు నేర్పించింది జీవితం అంటే ఏంటో, ఎలా ఉంటుంది ఈ 6 to 4 months అనమాట. లైక్ నా హెల్త్ బాగోకపోవటం కానీ, లైక్ నా చుట్టుపక్కల ఉన్న జనాలు కానీ, ఈ హెడేబాడ్ వచ్చి 7 years అవుతున్నాయి, 7 to 8 years అవుతుందండి. సో ఈ 7 to 8 years ఐ సీన్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్. లైక్ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది, జూనియర్ ఆర్టిస్ట్, అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, మేనేజర్, మేకప్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్, ఇది. సో ఇన్ని స్టెప్స్ చేంజ్ అయ్యగలిగి ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కటి నేర్చుకున్నాను అనమాట నేను. సో అందుకని ఇప్పుడు నన్ను ఎవరైనా నువ్వు ఎందుకు ఇలా అయిపోయావన్నా సరే నా చెప్పగలను ఆన్సర్. ఎందుకంటే ఈ రోజుల్లో అబ్బాయిలు వచ్చి అది ఇది నా దగ్గర మాట్లాడినా సరే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో నాకు తెలుసు, వాళ్ళు ఎలా ఉంటారు, ఏ క్షణంలో ఎలా ఉంటారు. అమ్మాయిలు వచ్చి మాట్లాడినా సరే నా దగ్గర సమాధానం ఉంది. సో నేను దానికి ఆన్సర్ చేయగలననే ఒక ఇది ఉంది. ఓకే, మీరు మేకప్ మ్యాన్ నుంచి దాని తర్వాత అసిస్టెంట్ నుంచి, సో ఇక్కడ మేనేజర్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు, మీ మీద హెరాస్మెంట్ జరిగిందని నేను చాలాసార్లు విన్నాను. అసలు ఎవరండి, అంటే హెరాస్మెంట్ అనేది ఎలా ఉండేది మీకు మీ మీద? లైక్ హెరాస్మెంట్ అంటే అప్పట్ ఎక్కువ హెరాస్మెంట్ అనేది నేను గెటప్ వేసిన తర్వాతే నాకు స్టార్ట్ అయింది, కానీ అంతకుముందు లైట్ అనమాట. లైక్ నేను చూడడానికి చాలా చిన్నపిల్లోట్లా ఉండేవాడిని, అప్పుడేదో జస్ట్ కిడి సరదాగా అనేవాళ్ళు కానీ అంత సీరియస్గా తీసుకోలేదు అనమాట. నేను గెటప్ వేసిన తర్వాతే లైక్ నా ఇల్లులు మారేంత వరకు వచ్చింది నాకు ప్రాబ్లం అనేది. సో అప్పుడు నేను సీరియస్గా భయపడ్డాను అనమాట, అంతేగాని అప్పటిదాకా నేను ఎప్పుడు ఇది అవ్వలేదండి. హెరాస్మెంట్ అనేది అంటే నాట్ ఓన్లీ సెక్షువల్ హెరాస్మెంట్, పర్సనల్గా కూడా నాలో నేనే ఎక్కువ ఇదైపోయాను. వాళ్ళు ఎవరైనా ఏదన్నా సరే అన్నా సరే ఎందుకు నన్నే ఎందుకు ఇలా అంటున్నారు, నాతోనే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అండ్ నేను ఏదైనా తప్పు చేస్తున్నానా, అండ్ లేకపోతే నేను వాళ్ళ దగ్గర ఏదైనా బ్యాడ్గా బిహేవ్ చేశాను, నేనేం చేసింది ఏం లేదు, వాళ్ళు అలా చేసుకుంటున్నారు అంటే నేను ఏదో ఒక చనువు ఇవ్వడం పెట్టే కదా వాళ్ళు నన్ను అనేది. సో ఆ కోణంలో కూడా నేను చాలాసార్లు ఆలోచించుకున్నాను అనమాట. సో మొత్తానికి ఇలా అవుతానని నేను అనుకోలేదు, అనుకోలేదంటే లైక్ ఇలా అయిపోతానని నేను అనుకోలేదు, అవుతానని తెలుసు బట్ ఇలా అవుతానని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే నా ఫీలింగ్స్ అన్నీ ఏంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. సో చాలాసార్లు నేను ఏడ్చానండి, నేను అసలు ఇంట్లో కూర్చొని నాకు అసలు ఏం తోచేది కాదు.
లైక్ ఇంట్లో వాళ్ళతో చెప్పలేను, బ్రదర్స్తో చెప్పలేను, సిస్టర్స్తో చెప్పలేను, క్లాస్మేట్స్తో మాట్లాడలేను, లైక్ సింగిల్గా బయటకు వెళ్దామని నాకు తెలియదు. ఇంకెవరుంటారు, ఎవరితో నేను మాట్లాడేది ఎక్కువగాను, చాలా తక్కువ మందితో మాట్లాడేది, తక్కువ మందితో ఇది చేసేది. సో నాకంత ఏమీ ఇది అనిపించలేదు అన్నమాట అప్పట్లో. అసలు అదే ఒక్కసారి అనిపిస్తుంది, నేను ఏదైనా గత జన్మలో ఏదైనా తప్పు చేశానా, ఎందుకు నాకు మాత్రం ఇలా ఉంది. మీరు ఎప్పుడు అంటే మీకులా ఫీలింగ్స్ ఉన్న వాళ్ళతోటి ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేదు? యా, చేసుకున్నానండి. సో మెనీ పీపుల్స్, ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ లైక్ మీ. చాలామంది వాళ్ళది సేమ్ ప్రాబ్లం కదా, ఏం చేస్తాం, సేమ్ ప్రాబ్లం. వాళ్ళు మీకులా బయటకు వచ్చారండి? లేదండి, లేదండి, తక్కువ మంది. వాళ్ళ పేరెంట్స్కి తెలిసి చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంటికే వెళ్ళట్లేదు ఇప్పటికీ. ఆఫ్టర్ ది షో ఏమవుతుందో నాకు కూడా తెలియదు, మా ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకుంటుందో అన్నది, బికాజ్ నా ఫ్యామిలీకి కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే నేనేం ప్రాబ్లంలో ఉన్నానో నాకు మాత్రమే తెలుసు అన్నమాట. సో అది ఎవరికి అర్థం కాదు. ఇది చెప్పినా సరే ఎలా ఉంటుందంటే, వీడు మొన్నటిదాకా గెటప్ వేశాడు కదా, సో అందుకని వీడు ఇలా అయిపోయాడు అనుకుంటారు కానీ, బట్ నాకు చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్ ఉన్నాయి, నేను చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నానని చెప్పేసి ఎవరికి తెలియదు అనమాట. మీ బాడీ బర్న్ ఎలా అయిందండి అసలు, దానికి రీజన్ ఏంటి? అది ఫ్యామిలీ ప్రాబ్లం అండి, అనుకోకుండా అయింది. అచ్చమైన తెలుగు అమ్మాయి ఎలా ఉంటుందో, ఆ ఫిజిక్ ఎలా ఉంటుందో, శారీ కడితే మీ ఫిజిక్ కూడా సేమ్ అలానే ఉంటుంది. నేను ఎఫ్పీలో చూశాను, పర్సనల్గా శారీలో ఉన్నప్పుడు చూశాను, షోస్లో చూశాను. ఆ ఫిజిక్ మెయింటైన్ చేయడానికి అసలు రీజన్ ఏంటి? ఫీలింగ్స్. అబ్సల్యూట్లీ ఫీలింగ్స్. బికాజ్ ఒక అబ్బాయి ఉన్నారు, మీ వేరే వాళ్ళ దగ్గరకో నేను ఎక్కడికో వెళ్ళను, ఐఎమ్ సారీ ఫర్ నేను ఇలా అంటాను. మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మీరు లేడీ గెటప్ చేస్తే మీరు మెయింటెనెన్స్ చేస్తారా? చేయరు. అసలు వెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెయ్యనని చెప్పేస్తారు మొహం మీదే. ఒక ఏదైనా క్యారెక్టర్ డిమాండ్ చేసి, లేకపోతే ఏదైనా పెద్ద సినిమా వచ్చి, లేదంటే పెద్ద షో వచ్చి, లేదంటే పెద్ద షోకి యాంకరింగ్ చేయాల్సి వస్తే మీరు చేసేది ఒక హాఫ్ అన్ అవర్, వన్ అవర్ షో. ఆఫ్టర్ దట్ వెంటనే ఒకవేళ శారీ ఉన్నా సరే మీరు ఫోల్డ్ చేసి ఇలానే కట్టుకుంటారు, కానీ బ్రేక్ టైంలో లైక్ నార్మల్గా అలా వదలరు. అది ఈ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఎలా అంటే, అసలు స్టెప్ ఎలా వచ్చింది, ఫిజిక్ ఎలా వచ్చింది, ఫిజిక్ ఎలా ఉంది, ఫిజిక్ నేను అమ్మాయిలానే కనిపించాలి, లైక్ ఆ ఫీలింగ్స్తో ఉన్నాను కాబట్టి సో నేను మెయింటెనెన్స్ చేసుకోగలిగా, లైక్ పర్ఫెక్ట్ మిస్ ఇండియన్ ఫిగర్ అనమాట. సో నాది ఇప్పుడు లేదు, కొంచెం వరల్డ్ వచ్చింది. కొత్త షోస్ కోసం మిమ్మల్ని ఎవరన్నా అప్రోచ్ అయ్యారా, లేదంటే మీరు ఎవరన్నా అప్రోచ్ అయ్యారా ఇప్పుడు లేడీగా మారిన తర్వాత? నేను అప్రోచ్ అవుతున్నాను వాళ్ళు అంటే కొద్ది మంది అండి, అందరూ అప్రోచ్ అవ్వట్లేదు, కొద్దిమంది. కొన్ని ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నవి కొన్ని కంప్లీట్ చేశాను ఈ 3 మంత్స్లో. తర్వాత అంటే నేను వేసేది లేడీ గెటపే కాబట్టి నో ప్రాబ్లం అనమాట. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, కొత్త ప్రాజెక్ట్స్ అయితే నేను దేనికి ఒప్పుకోలేదు మళ్ళీ. సో వెయిటింగ్ ఫర్ గుడ్ ఆఫర్ అంతే, ఏదైనా మంచి ఆఫర్ వస్తే చేస్తాను. నేనైతే అప్రోచ్ అవుతున్నాను కానీ కొన్ని సక్సెస్ అవ్వలేదు, ఒకటి సక్సెస్ అయింది అంతే. ఓకే, ఒకటి సక్సెస్ అయింది. ఒకటి సక్సెస్ అయింది అంతే. టీవీ షోస్నా అవి కూడా? లేదండి, సినిమా. సినిమా టీవీ షోస్ ఇప్పుడప్పుడే నన్ను మళ్ళీ అది అప్రోచ్ అవ్వలేదండి. నన్ను బాగా బాధ పెట్టే విషయాలు ఏంటంటే, చాలామంది నన్ను తీసుకొని కూడా కొంతమంది బ్యాక్గ్రౌండ్లో అంటున్నారంట, తనొద్దు తన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి అంటున్నారంట. మరి ఎందుకు అంటున్నారో నాకు తెలియట్లేదు. అంటే మీరు ఇలా లేడీగా మారటం వల్ల మేబీ నాకు పక్కాగా తెలియదు, మేబీ వద్దంటున్నారంట, విన్నాను ఇది నా దాకా వచ్చింది. సో నేనేం అనుకోలేదు, ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది అనుకుంటే, వాళ్ళకి నేను కావాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆఫర్ ఇస్తారనమాట. వాళ్ళ మనసులో లైక్ తను ఇది అనుకుంటే ఇంకేం ఆఫర్ కాదు. సో నితిన్ భరత్ గారు కాకుండా జడ్జెస్ ఎప్పుడన్నా మీ గురించి ఇలా తెలిసిన తర్వాత ఎప్పుడన్నా మాట్లాడటం జరిగిందా మీతో? నాగబాబు గారు కానీ, రోజా గారు కానీ, అసలు వాళ్ళకి తెలిసిన తెలియదండి నాకు. నేను మళ్ళీ సెట్కి అసలు నేను ఇది కూడా చూడలేదు, నేను అసలు ఎప్పుడు మళ్ళీ ఎపిసోడ్స్ కూడా లేదండి, అసలు నేను చూడలేదు. కొన్ని వాళ్ళకి తెలుసండి మీరు ఇలా కంప్లీట్గా చేంజ్ అయిన విషయం? మేబీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే బాబు గారు అడిగారంట ఒకసారి, ఇప్పుడు సాయి ఎందుకు రావట్లేమని. బట్ సంబడీస్ అక్కడ ఎవరో వేరే వాళ్ళే చెప్పారంట, చెప్తే మా బాబు గారు అన్నారంట మరి తీసుకొని రండి అది ఇది అని చెప్పేసి. మళ్ళీ ఏమైందో మళ్ళీ నాకు ఎవరు అప్రోచ్ అవ్వలేదు అనమాట. సో నేను మళ్ళీ ఎవరికి అప్రోచ్ అవ్వలేదండి. అప్రోచ్ అయ్యింటే మేబీ అయ్యి ఉండదేమో, బట్ అవ్వలేదు నేను అందుకని చెప్పేసి. ఫినాన్షియల్గా ఇప్పుడు ఎలా ఉందండి మీకు? లైక్ నేను బయట ఈవెంట్స్ చేసుకుంటున్నానండి, బయట షోస్తో అని పర్వాలేదు, నేను బిజీగానే ఉంటున్నాను. సో ఫైనాన్షియల్గా అంటే ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఎంత పెద్ద కోటీసు అడిగినా ఏదో ఒక రోజు రావాల్సిందే.
బట్ అంత ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు, బాగానే ఉన్నాను, హ్యాపీగానే ఉన్నాను. ఉన్న కాడికి పేరెంట్స్ చూసుకుని నేను హ్యాపీగానే ఉంటానండి. ఫర్దర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు కంప్లీట్గా మారిపోయిన తర్వాత మీ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది కూడా కొంత చేంజ్ అవుతుంది. అవునండి. ప్రజెంట్ మీరు అంటే మీ ఏం ఏంటి, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఫర్దర్గా? నాకు చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే ఇష్టం అండి బాగా. సో ఐ వాంట్ బికమ్ ఏ గుడ్ మోడల్. సో మోడల్గా రానిద్దామని నాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పటి కూడా నేను దాని గురించి అనే ట్రై చేస్తున్నాను. సో ఏమో చూడాలి ఇంకా ఎలా అవుతుంది అనేది. బట్ సో మెనీ క్వశ్చన్స్ అనమాట నాకు, నాకే అన్ని క్వశ్చన్ మార్కుల్లో ఉండిపోతున్నాయి ప్రతిరోజును. అంటే ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు. ఈరోజు ఒకలా ఉంటుంది, రేపు ఇంకొకలా ఉంటుంది అనమాట. ఆ భయం ఎక్కువ ఉంటుంది నాలోని అనమాట. సో దాని ద్వారా నేను ఎవరికి, అసలు నేను ఎవరితో మాట్లాడటం కూడా చాలా వరకు తగ్గించుతాను అనమాట. లైక్ మా రిలేటివ్స్లో కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ చాలా వరకు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరూ పర్మనెంట్ కాదనమాట. లైక్ ఎవరైనా నువ్వు ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నావు అంటే నీ దగ్గరకు వస్తారు, లేకపోతే నువ్వు అందంగా ఉన్నావంటే కొంతమంది నీకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అదే రిచ్గా ఉన్నావంటే కొంతమంది నీకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది. బహుశా నేను అలా లేనేమో, బహుశా అందంగా లేను, రిచ్గా లేను, ఇంకేదైనా వాటెవర్ లేనేమో. సో చాలామంది నన్ను అవాయిడింగ్లోనే ఉన్నారు. సో నో ప్రాబ్లం, వాళ్ళ కాకపోతే ఇంకొకళ్ళు, ఐ డోంట్ కేర్ అండి. నేను వాళ్ళని అయితే పట్టించుకోవట్లేదు. నన్ను అభిమానించే వాళ్ళైతే, నన్ను అభిమానించే వాళ్ళందరికీ మాత్రం నేను ఎప్పుడు వాళ్ళకి దగ్గరలో ఉంటానండి. ఓకే, ఈ షో ద్వారా మీ పేరెంట్స్కి ఫైనల్గా ఏం చెప్తారండి? అంటే ఇది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాతైనా వాళ్ళకి తెలుస్తుంది కదా. ఐ హోప్ నన్ను అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటారు నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ కానీ, నా రిలేటివ్స్ కానీ, మై విలేజ్లో కానీ అందరూ నన్ను అర్థం చేసుకొని మళ్ళీ ఎప్పట్లాగే ఉంటారని నేను అనుకుంటున్నాను. అండ్ నేను నా ఫ్రెండ్స్కి, లైక్ నన్ను ఇప్పటివరకు అభిమానించే వాళ్ళందరికీ కూడాను నేను ఒకటి చెప్పుకుంటున్నానండి. నేను ఇదేదో నేను అనుకోకుండా చేసింది కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో అందుకని నేను చేంజ్ అయ్యాను. చేంజ్ అయ్యానని నేనేం చెప్పుకోవట్లేదు, నాకు ఉన్నవే నేను ఇప్పుడు కంటిన్యూ నేను చేసుకుంటున్నాను అంతే. సో దాని గురించి దయచేసి నన్ను ఎవరు తప్పు పట్టరని నేను అనుకుంటున్నాను. నన్ను ఎప్పట్లాగే అందరూ రిసీవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు జబర్దస్త్ సాయి తేజాకి మీరు ఎలా చాలా వరకు మీరు సపోర్ట్ చేసి మీ ప్రోత్సాహంతో నేను ఇప్పటిదాకా ఇలా ఉన్నాను. సో ఇక మీదటి కూడా మీరు నన్ను అందరూ అలానే రిసీవ్ చేసుకుంటారని, అలానే దగ్గరికి తీసుకుంటారని, ఎప్పట్లాగే మళ్ళీ మీరు అందరూ నాతో కలిసిమెలిసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు నాకు చాలా వరకు అందరూ సపోర్ట్ చేస్తారు. సో అలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బట్ నా లైఫ్లో కొంతమంది ఉన్నారండి ఎప్పటికీ మర్చిపోలేని పర్సన్స్, ఒక నలుగురు. సో వాళ్ళందరికీ మాత్రం నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. హరి, సాయి, చిన్న సాయి వెంకీ మంకీస్ టీంలో చేస్తాడు చిన్న సాయి. అండ్ నా పర్సనల్ ఫ్రెండ్స్ ఈ సిద్ధు కానీ, చిన్న సాయి కానీ, పెద్ద సాయి కానీ, వీళ్ళందరూ, నజీరా కానీ, వీళ్ళందరూ చాలా సపోర్ట్ ఇచ్చేవారు అనమాట. నీకేం కాదు, మేమున్నాము, నీ హెల్త్కి, లైక్ నేను ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉండేటప్పుడు కానీ వీళ్ళెవరు కానీ లేకపోయింటే ఈ పాటికి నేను ఇలా ఉండేవాడిని కాదేమో. బహుశా నాకు తెలిసి ఈ జన్మ కాకుండా ఇంకో జన్మ ఎత్తినా సరే నేను బహుశా వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు బెడ్ మీదే అయిపోయేది అనమాట. లైక్ నేను నడవలేని, లేవలేని పరిస్థితి. సో అలాంటి టైంలో ఉండేవాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ అనమాట. సో నిజంగా అండి, అసలు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వాళ్ళందరికీ ఈ షో ద్వారా. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఎవరికైనా సరే ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇందాక కొంచెం తప్పించుకున్నారు, మీరు ఎవరినైనా లవ్ చేయలేదు? అసలు చేశాను, చేశానండి. ఇన్ని చెప్పాను, అది చెప్పడంలో తప్పాను. నేను చేశాను, నేను ఒకరిని ఇష్టపడ్డాను. ఎంతలా అంటే, లైక్ తను అడిగితే లైక్ ప్రాణాన్ని కూడా ఇచ్చేంతలా నేను ఇష్టపడ్డాను. బట్ ఏమో కొన్ని కారణాల వల్ల బహుశా నేను తనకి నచ్చలేదేమో, లేకపోతే నేనంటే తనకి ఇష్టం లేదేమో. ఎప్పుడైనా అడిగితే ఫ్రెండ్ అని, అదని, ఇదని చెప్పి ఇంకా అలానే ఉన్నారు కానీ సో ఎప్పుడు నాకు కన్ఫర్మ్ చేయలేదన్నమాట. సో అక్కడికి నేను చనిపోతున్నాను, నేను సూసైడ్ చేసుకుంటున్నాను అన్న టైంలో కూడా నేను లాస్ట్ మెసేజ్ ఎవరైనా ఫ్యామిలీకి పెడతారు, లైక్ ఇలా ఉండాలి, అది ఇది అని చెప్పేసి. కానీ తను మాత్రం నన్ను బ్లాక్ చేశారు, బ్లాక్ చేయడం జరిగింది. సో అప్పుడే అనిపించేసింది అనమాట. సో నేను ఎవరిని నమ్మకూడదు, ఎవరైనా ఇక్కడ దాకా వస్తే, ఎవరైనా ఆ పరిస్థితిలో ఉంటే అలానే చేస్తారేమో. బట్ అంత ఇష్టపడిన మనుషులకి, ఎందుకంటే ఎంత రాక్షసుడికైనా సరే మనం ఇష్టపడుతున్నామంటే ఎక్కడో కొంత ఇది ఉంటుంది అనమాట, ఎంతో కొంత సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. బహుశా తనకు లేదేమో,
లేదు కూడా, లేదేమో కాదు, లేదు కూడా అసలు. సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? లైక్ నాకు వేరే దారి కనిపించలేదు అనమాట. తను కావాలి ఎలా అయినా సరే నాకు, తను కావాలి, తనతో ఉండాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అనుకున్నాను. బట్ ఉండాలి అనుకుంటే నాకు జెండర్ ప్రాబ్లం ఒకటి, రెండు లైక్ సమాజంలో హ్యాపీగా ఉండలేము. ఓకే ఉండలేము అనుకుంటే జస్ట్ ఫ్రెండ్లీగా అయినా ఉండు, అందరి ముందు ఒక మాట, ఎవరు లేనప్పుడు ఇంకొక మాట ఎందుకు, అదంతా పద్ధతి కాదు కదా. సో అలా చాలాసార్లు బాధపడ్డాను, లైక్ నేను ఎందుకు తనతో ఉండలేకపోతున్నానని సో మెనీ టైమ్స్ నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసుకున్నాను. ఎన్ని రోజులు ట్రావెల్ అయ్యారండి మీరు అతనితో? 4 ఇయర్స్ అండి, 4 to 5 ఇయర్స్ అవుతుంది. 4 to 5 ఇయర్స్ ట్రావెల్ అయ్యారు? 4 to 5 ఇయర్స్ అవుతుంది. ఇటు సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పినా కూడా బ్లాక్ చేస్తాడు, పట్టించుకోలేదు. సో అయింది ఆల్రెడీ సూసైడ్. మీరు ఎలా బయటకు వచ్చారు అంటే, సూసైడ్ అటెంప్ట్ నుంచి ఎలా బయటకు వచ్చారు మీరు? నాకు నేను స్లీపింగ్ పిల్స్ తీసేసుకున్నానండి, దగ్గర దగ్గర ఒక 40 టాబ్లెట్స్ దాకా తీసేసుకున్నాను. 40 టాబ్లెట్స్ తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత నేను లక్కీగా నేను ఎలా బయటపడ్డాను అంటే, సో నేను కొంచెం ఆల్కహాల్ తీసేసుకున్నాను అదే టైంలో, తట్టుకోలేకపోయాను అనమాట. సో అది మొత్తం టోటల్ వామిటింగ్ అయిపోయింది. అది ఇదైపోయినా సరే నేను ఒక 1 వీక్ వరకు నేను మనిషిని కాలేకపోయాను, నాకు ఏం గుర్తుండేది కాదు, ఇరిటేషన్. ఇదంతా ఎప్పుడు జరిగింది అసలు? అవుతుందండి ఒక ఇదే ఇంక ఈ టైంలోనే, ఒక బిఫోర్ చేంజింగ్, బిఫోర్ చేంజింగ్, బిఫోర్ ఫిఫ్టీన్త్ లైక్ ఫిబ్రవరి 14 అండి. సో ఇక అదే రోజు అనమాట. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా మీట్ అవటం జరిగిందండి ఆయన మీకు? ఇదంతా తెలిసిన తర్వాత మీట్ అవుతున్నాను. లైక్ నా ఇప్పుడు ఓకే ఫ్రెండ్లీగానే ఉంటున్నాం, కానీ నాకున్నా సరే నేను ఇంకా నాకు ఇంకా అసలు ఆ థాట్స్ అయితే రావట్లేదు మళ్ళీ, అంటే లైక్ మళ్ళీ నేను ఏమవుతానో అని నాకు నా భయం నాకు వచ్చేసింది. ఇప్పుడంటే కొన్ని బాధ్యతలు వచ్చేసినాయి, ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ నన్ను నమ్ముకొని, మా పేరెంట్స్ ఉన్నారు, మా సిస్టర్స్ ఉన్నారు, మా బ్రదర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను చేసిందే తప్పు, ఇంకా ఇలాంటివన్నీ చెప్పుకొని నేను ఇంకా ఇంకా ఇది బాధ పెట్టలేను అనమాట. సో ఎప్పటికైనా ఏమో దేవుడు ఇంకా ఎలా చేస్తే అలానే, ఇప్పటికీ స్టిల్లో నేను ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నాను. ఏ దేవుడికైనా మనసు కరగదా అంతే. సాయి బహదూర్ సింగ్ తేజ, తేజ్ బహదూర్ సింగ్, తేజ్ బహదూర్ సింగ్. ఓకే, దాని నుంచి ఇప్పుడు ఏ పేరుగా మార్చుకున్నారు మీరు? ప్రియాంక సింగ్. ప్రియాంక సింగ్గా మార్చుకున్నాను. ఓకే అండి, షోకి వచ్చారు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ మీరు ఇప్పుడు ఎలా స్ట్రాంగ్గా ఉన్నారో ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలని, సొసైటీ మీరు ఇంత చెప్పారు, మీకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారు, క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చాలామంది ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, మంచిగానే రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను, తర్వాత కూడా ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని చెప్పేసి అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీకు మంచి షోస్ రావాలని, ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా చాలామంది మిమ్మల్ని పిలిచి మరీ ఓకే పర్వాలేదు మేము ఉన్నాం అని ఎవరైనా సరే వచ్చి మీకు మంచి షోస్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.